ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికీ అనుకరణ కాదని కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకునే చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. కలవ్ వెంకట నాయక ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన నక్షత్రాల రహస్యం కార్యక్రమానికి సుస్వాగతం అండి. ఇక తదుపరి నేను చెప్పబోయే నక్షత్రం పూర్వభాద్ర. ఈ నక్షత్ర విశేషాలు, ఈ నక్షత్రానికి సంబంధించిన సమగ్ర సమాచారం, ఇంకా చాలా చాలా విశేషాలు, ఇంకా మనం మాట్లాడుకోవాల్సినవి నక్షత్రాల రహస్యంలో చాలా చాలా ఉన్నాయండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, తర్వాత చేసుకుందాంలే అని మర్చిపోయిన వాళ్ళు, విడిచిపెట్టిన వాళ్ళు, ఇక దయచేసి ఆలస్యం చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. అట్లాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి యాక్టివేషన్లో పెట్టుకొని తద్వారా నేను ఏ వీడియో చేసినా వెంటనే ఒక్కటి కూడా మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుందండి. అలాగే మన వీడియోని చూడగానే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఏ వృక్ష సంతతిని పెంచుకుంటే గనక వాళ్ళకి రాగలిగిన చెడు తొలగి సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, శుభ ఫలితాలు పొందుతారు, రాబోయేటటువంటి నెగిటివిటీ నుంచి దూరం అవుతారు, సుఖ సంతోషాలతో కుదుపులు లేని హాయి అయిన జీవితం అనుభవిస్తారు అనేటటువంటిది కనుక చూసుకున్నట్లయితే వాళ్ళు రెండు రకాల ఆప్షన్స్ ఉన్నాయండి వాళ్ళకి, వేప చెట్టు, నిమ్మ చెట్టు. వేప చెట్లు అయితే అవకాశం ఉన్నవాళ్ళు పెంచుకోవచ్చును, లేని వాళ్ళు లేదు. నిమ్మ చెట్లు అయితే మాత్రం ఖచ్చితంగా బోన్సాయి చెట్లు దొరుకుతున్నాయి, వామన వృక్షాలు. వాటిని తెచ్చుకొని పూర్వభాద్ర జాతకులు వాటిని తెచ్చుకొని కంపల్సరిగా వాళ్ళు దాన్ని ఇంట్లో పెద్ద కుండీలో పెట్టుకొని వాస్తు నిర్ణయించిన మేరకు దానికి ముళ్ళు ఉంటాయి కనుక నిర్ణయించిన మేరకు చక్కగా పెంచుకొని సూర్యరశ్మి తగిలేలా పెట్టుకొని, లేకపోతే పెరగవు కదా, పెట్టుకొని దానికి ప్రతిరోజు లేవగానే ఒక గ్లాస్ నీళ్లు పోసి నమస్కారం చేసుకొని దానిని శుభ ఫలితాలను ఇవ్వమని ఆ వృక్షదేవతని కోరుకుంటూ ఆ వృక్షంతో అంటే నిమ్మ చెట్టుతో ఒక రకమైన ఇంటరాక్షన్ ఏర్పాటు చేసుకొని అది ఎట్లా ఉంది, దాంతో ప్రేమగా ఉండి, అట్లాగా వృక్షానికి కూడా ఆత్మ ఉంది, ప్రతి ఆకులోనూ ప్రతి కాయలోనూ కూడా ఆత్మ ఉంది, జీవం ఉంది, ప్రాణం ఉంది, కనుక ఆ వృక్షదేవత మన జీవితానికి పరోక్షంగా సహాయపడుతుంది కాబట్టి మనవంతు దాన్ని జాగ్రత్తగా భద్రంగా సాకుతోండి. అలాగా అందుకనే వృక్షో రక్షత రక్షిత అంటున్నారు కదా, అట్లాగా వృక్షాలు చెట్లు లేకపోతే మానవ మనుగడ చాలా కష్టమైపోతుంది. ఈ నక్షత్రాలకు సంబంధించినటువంటి చెట్లు పెంచినా కూడా అది మనం పర్యావరణానికి మేలు చేసినట్టే అవుతుంది. కనుక తప్పకుండా పూర్వభాద్ర జాతకులు వాళ్ళకి రెండు చెట్లు పెంచడానికి వీలుంటే వేప నిమ్మ రెండు వేసుకోండి, లేకపోతే నిమ్మ చెట్టు అయినా కనీసం తెచ్చుకొని పెట్టుకొని పెంచి పోషించి సాకి దాంతో ఇంటరాక్ట్ అయ్యి సుఖంగా సంతోషంగా ఉండండి. అసలు ఈ పూర్వభాద్ర జాతకులకి ఎలా ఉండబోతోంది జీవితం, వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకూడదు, ఏం చెయ్యాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఏ కలర్ అయితే కలిసి వస్తుంది, ఏ నెంబర్ అయితే కలిసి వస్తుంది, ఏ రాయి పెట్టుకుంటే అంటే ఏ రత్నం పెట్టుకుంటే బాగుంటుంది, అట్లా ఇటువంటి సమగ్రమైనటువంటి సమాచారంతో పూర్వభాద్ర వాళ్ళు ఏం చెయ్యాలి అనేటటువంటి సమగ్ర సమాచారంతో మీ నక్షత్రాల రహస్యం మీ ముందు సిద్ధంగా ఉందండి. ఇంకా మీరు చేయవలసిందల్లా ఒక్కటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని యాక్షన్లో పెట్టుకోవడం అండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు చేరుకుంటుంది. అలాగే మన వీడియోని చూడగానే ఒక లైక్ చేయండి, మర్చిపోకండి. అట్లాగే మీ వంతు సపోర్టు మీరు నాకు ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ బాగుండాలని ఇంకా బాగుండాలని కోరుకుంటూ నమస్కారం అండి.